ఈఎంఎఫ్ బెయిలౌట్ ప్యాకేజీ గురించి చైనా సహకారం అడిగింది పాకిస్తాన్. కుదరదండి, పోనీ అప్పీయమంది, టైం లేదండి, ఎంతో కొంత అన్న ఇవ్వమంది, వీలు లేదండి. ఆ తర్వాతన ఐఎంఎఫ్ని అడిగింది, నువ్వు మేము చెప్పిన రూల్స్ అన్నీ పాటించండి, ఆ రూల్స్ పాటిస్తే మా దేశంలో జనాలకి సావచేత కొట్టేస్తారంటూ ఆ పైన వెళ్ళి టర్కీని అడిగింది. ఖాళీ లేదు, చేయి ఖాళీ లేదు, పైకి వెళ్ళమని చెప్పారు. సౌదీ అరేబియాకి వెళ్ళింది. సారీ అమ్మ, నీకు ఎప్పటికే ఇచ్చిన అప్పులు ఎక్కువైపోయినాయి, కువైట్ దగ్గరికి వెళ్తే ఇంకెవ్వడం సాధ్యం కాదులే అని చెప్పింది. ఇక దానికి మిగిలిన దిక్కు భారతదేశం. భారతదేశాన్ని అడగడానికి మొహమాటం, సేమ్ టైం ఇస్తుందా లేదా అన్నది అపనమ్మకం. రెచ్చగొడదామంటే ఇదివరకటికి మళ్ళీ లేదు పరిస్థితి. లేదా మీకు ముస్లిం ఓట్లు లభిస్తా, నా దేశానికి సాయం చేయమని అడుగుదామంటే భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు పాకిస్తాన్ మీద ప్రేమతో ఏమీ లేరు, పాకిస్తాన్ ఏమి ఆదుకోవాలని కూడా కోరుకోవట్లేదు. ఈ పరిణామాల మధ్యన పాకిస్తాన్ అయితే భారత్ సాయం కోరే అవకాశం ఉందన్నటువంటి విశ్లేషణలు వెలువడుతున్నాయి. పాకిస్తాన్ హ్యాజ్ మేడ్ ఏ డెస్పరేట్ అప్పీల్ ఫర్ పీస్ విత్ ఇండియా యాజ్ ఇట్ స్ట్రగుల్స్ టు కంట్రోల్ స్పైరలింగ్ ఎకనమిక్ క్రైసిస్. పాకిస్తాన్స్ ఛార్జ్ డిఎఫ్ఐర్స్ సల్మాన్ షరీఫ్ సెట్ దట్ ఇస్లామాబాద్ వాంట్స్ టు మెయింటైన్ పీస్ఫుల్ టైస్ విత్ ఆల్ ఇట్స్ నైబర్స్ ఇంక్లూడింగ్ ఇండియా. హవెవర్ ద టాప్ పాకిస్తానీ డిప్లొమాట్ ఆల్సో రైజ్డ్ కాశ్మీర్ అండ్ సెట్ దట్ ద మ్యాటర్ మస్ట్ బి రిజాల్వ్డ్ ఇన్ ద లైన్ విత్ యుఎన్ రెజల్యూషన్స్. పాకిస్తాన్ ఈజ్ స్ట్రగులింగ్ టు కీప్ ఇట్స్ ఎకానమీ ఎఫర్ట్ విత్ రైజింగ్ ఎక్స్టర్నల్ డెట్, వీకనింగ్ కరెన్సీ అండ్ ఫాలింగ్ ఫారెక్స్ రిజర్వ్స్. ఇప్పటికే విదేశీ మారక ద్రవ్య నిల్వలు పోయినటువంటి నేపథ్యంలో చుట్టూ ఉన్న దేశాలందరినీ సాయం అడుగుతున్నాం, శాంతియుతమైనటువంటి సాయం. శాంతియుతమంటే ఇప్పుడు ఏమన్నా కాశ్మీర్ని భారత్కి రాసి ఇచ్చేస్తానని చెప్తే అప్పుడు మనం సాయం చేయొచ్చు. అందుకు ఒప్పుకుంటుందా? అలా ఒప్పుకుంటే ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ ఆళ్ళనే కొట్టి చంపుతారు. కాబట్టి ఉత్తుత్తి ఇవే డిబేట్లు అన్నమాట ఇవి.